రెండ్రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి చరణ్జిత్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ లతో కూడిన బృందం చిట్యాలలో సామ లక్ష్మీ పాపిరెడ్డి గార్డెన్స్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన పౌష్టికాహార ఉత్పత్తులు, నిత్యావసర పదార్థాలు, సబ్బులు, శానిటైజర్స్ మహిళా సంఘాల గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పనిముట్లు అద్దె కేంద్రం స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి చరణ్జిత్ సింగ్, డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ లు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి గత సంవత్సరం 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను 13,600 కోట్ల రూపాయలకి భారత ప్రభుత్వం పెంచడం జరిగిందని అన్నారు. అభివృద్ధికి మహిళా సంఘాలు సహకారం అవసరమని, బ్యాంకు రుణాల పరిమితిని 10 లక్షల రూపాయల నుండి 20 లక్షలకి భారత ప్రభుత్వం పెంచినట్లు వారు తెలిపారు. మహిళలు సూక్ష్మస్థాయి వ్యాపారాల నుండి స్థూల స్థాయి వ్యాపారాలకి ఎదగాలని, వ్యాపార పెట్టుబడి మరింత పెరగాలని అన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత పెంచాలని, సాంకేతిక సహకారం అనుసంధానం చేసి ఈ మార్కెటింగ్ పై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల నుండి ఒకరు సుశిక్షితురాలైన రిసోర్స్ పర్సన్ గా తయారు కావాలని అన్నారు. సిఆర్పి వ్యవస్థ బలోపేతానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ప్రణాళికలు తయారు చేసి మహిళల ఆలోచనలకి తగిన సహకారం అందిస్తామని, వ్యాపార పెట్టుబడి పెంచి మరింత ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాల మాదిరిగా చిన్న చిన్న వ్యాపారాల సమూహం ఏర్పాటుకి ప్రయత్నిస్తామని అన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కేంద్ర బృందం సభ్యులను సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ విఎస్ఎన్వి ప్రసాద్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ ప్రవీణ, సంస్థ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డిఆర్డిఓ కాలిందిని, డిపిఓ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.